అందరికీ నమస్కారం, ఇది మీ తెలుగు టెక్. సో ఏప్రిల్ 23, 2015లో వచ్చారంటే రెడ్మీ వాళ్ళు వచ్చి ఇండియా లోపలికి ఎంటర్ అయ్యారు. ఆ రోజే వాళ్ళు ఫస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చి లాంచ్ చేశారు. ఏప్రిల్ 23, 2015 తర్వాత వచ్చారంటే రెడ్మీ వాళ్ళు మనకి చాలా పెరిగిపోయారు ఒక కంపెనీగా అని చెప్పాలి. వన్ ఆఫ్ ద టాప్ బ్రాండ్స్ ఇన్ ఇండియా వచ్చి అయిపోయారు. దానికి ముఖ్యమైన కారణం చూసారంటే వాళ్ళు వచ్చి ఒక సూపర్ ప్రైసింగ్లో సూపర్ ఫోన్స్ అంతా ఇస్తా ఉన్నారు. వాళ్ళతో చూసారంటే ఏసుస్ వాళ్ళు కంపీట్ చేశారు, నోకియా వాళ్ళు కంపీట్ చేశారు, హానర్ వాళ్ళు కంపీట్ చేశారు. వాళ్ళంతా ఖచ్చితంగా మంచి ఫోన్స్ వచ్చి ప్రొడ్యూస్ చేశారు. బట్ షామి రేట్కి వాళ్ళు వచ్చి ఇవ్వలేదు. దానివల్ల చూసారంటే ఎవరు అంత పెద్ద కాంపిటీషన్ వచ్చి రెడ్మీకి లేదు అని చెప్పాలి. దాని తర్వాత 2018లో చూసారంటే మనకి రియల్మీ వాళ్ళు వాళ్ళ ఫస్ట్ స్మార్ట్ ఫోన్ని మే 2018లో వచ్చి లాంచ్ చేశారు. దాని తర్వాత చూసారంటే మనకి రెడ్మీ వెసెస్ రియల్మీ అనే ఒక హాట్ టాపిక్ ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో వచ్చి జరిగిపోయింది. ఇప్పటికీ వాళ్ళు దగ్గర ఒక 2 ఇయర్స్గా వచ్చి మనకి కంపీట్ చేస్తున్నారు. సో 15,000 రూపీస్ లేదంటే 20,000 రూపీస్లో మీరు ఏమైనా మొబైల్ కొంటారంటే ఖచ్చితంగా రెడ్మీ లేదంటే రియల్మీనే 90% కొనడానికి వచ్చే ఛాన్స్ ఉంది. సో రెడ్మీ వెసెస్ రియల్మీలో ఎవరు వచ్చి గెలుస్తున్నారు, సో అది తెలుసుకోవడానికి ఈ వీడియో ఫుల్గా వచ్చి చూడండి. సో రండి స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, రియల్మీ వెసెస్ రెడ్మీ, సో ఇది ఒక పెద్ద టాపిక్ అని చెప్పాలి. సో ఈ వీడియోని మనం ఎట్లా వచ్చి డివైడ్ చేయబోతున్నాం అంటే ఫస్ట్ వచ్చి కాన్స్, చెడ్డ విషయాల గురించి మాట్లాడతాం. దాని తర్వాత దీనివల్ల ఏమేమి మంచి విషయాలు జరుగుతుందని చెప్పి మాట్లాడతాం. సో ఫస్ట్ చెడ్డ విషయం ఏం జరుగుతుందని చూసారంటే ఖచ్చితంగా ట్విట్టర్ బ్యాటిల్. అవునండి, మనకు వచ్చి కంపెనీ, ఒక కంపెనీ వచ్చి ఇంకో కంపెనీ వచ్చి మనకి టీస్ చేసేది లేదంటే చూసారంటే గేలి చేసేదంతా ఖచ్చితంగా ఒక కొత్త విషయం కాదని చెప్పాలి. యాపిల్ వచ్చి మనకి శాంసంగ్ని గేలి చేస్తారు, శాంసంగ్ వచ్చి మనకి యాపిల్ని గేలి చేస్తారు. దాని తర్వాత చూసారంటే గూగుల్ వచ్చి మనకి యాపిల్ని శాంసంగ్ని ఇద్దరిని వచ్చి గేలి చేస్తారు. బట్ దాంట్లో చూసారంటే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఇద్దరు అబ్యూస్ వచ్చి చేసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే శాంసంగ్ లాంచ్ ఈవెంట్లో కావాలంటే యాపిల్ని వచ్చి కొంచెం గేలి చేస్తారు, యాపిల్ లాంచ్ ఈవెంట్లో కావాలంటే శాంసంగ్ వచ్చి గేలి చేస్తారు. బట్ డైరెక్ట్గా చూసారంటే వాళ్ళు వచ్చి ట్విట్టర్లో, ఫేస్బుక్లో అని చెప్పి కొట్లాడుకోరు. ఇప్పుడు ఒక హాట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే ఖచ్చితంగా ట్విట్టర్ అని చెప్పి చెప్పాలి. ట్విట్టర్లో చూసారంటే మనకి మను కుమార్ జైన్, దాని తర్వాత చూసారంటే మాధవ్ సేతి, ఇట్లా రియల్మీ సిఇఓ, రెడ్మీ సిఇఓ, వీళ్ళ స్టాఫ్, వాళ్ళ స్టాఫ్ అని చెప్పి అందరూ ఉన్నారు. ఇప్పుడు చూసారంటే రెడ్మీ వాళ్ళు వచ్చి రియల్మీ వాళ్ళని డైరెక్ట్గా ట్విట్టర్లో వచ్చి తిడుతున్నారు. రియల్మీ వాళ్ళు చూసారంటే రెడ్మీ వాళ్ళని డైరెక్ట్గా ట్విట్టర్లో వచ్చి తిడుతున్నారు. ఇప్పుడు చాలా చాలా ఎక్కువ అయిపోయిందని చెప్పాలి. వీళ్ళు వచ్చి డైరెక్ట్గా వాళ్ళని అబ్యూస్ చేసేది, వాళ్ళు వచ్చి డైరెక్ట్గా వీళ్ళు వచ్చి అబ్యూస్ చేసేది. సో ఖచ్చితంగా ఒక కంపెనీ వాళ్ళు ఇంకో కంపెనీ వాళ్ళని కంపేర్ చేసేది తప్పు అని చెప్పలేదు. బట్ ఇట్లా డైరెక్ట్గా అబ్యూస్ చేస్తే చండాలంగా ఉంది చూసే వాళ్ళకి అని చెప్పాలి. ప్లస్ చిన్న చిన్న పిల్లలకంతా ట్విట్టర్లో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఇది వచ్చి ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ వచ్చి సెట్ చేస్తుంది. సో ఈ ట్విట్టర్ బ్యాటిల్స్ మాత్రం ఖచ్చితంగా మనం వచ్చి స్టాప్ చేయాలి. రెండో విషయం చూసారంటే ఫ్యాన్ వాష్ అని చెప్పాలి. అవునండి, రెడ్మీకి చూసారంటే కొంతమంది ఫ్యాన్స్ అని చెప్పి ఉన్నారు, రియల్మీకి చూసారంటే కొంతమంది ఫ్యాన్స్ అని చెప్పి ఉన్నారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ రెడ్మీ ఫ్యాన్స్ వచ్చి రియల్మీని పోయి అసహ్యంగా తిట్టేది, అబ్యూస్ చేసేది వచ్చి చేస్తారు. నెక్స్ట్ చూసారంటే రియల్మీ ఫ్యాన్స్ పోయి రెడ్మీని వచ్చి అబ్యూస్ వచ్చి చేస్తారు. సో ఖచ్చితంగా ఇట్లా అబ్యూస్ చేయకూడదు అని చెప్పి నేను వచ్చి అనుకుంటున్నాను. సో ఎండ్ ఆఫ్ ద డే చూసారంటే మనకి రెడ్మీ కూడా ఒక బ్రాండే, రియల్మీ కూడా మనకు వచ్చి ఒక బ్రాండే. వాళ్ళు వచ్చి వాళ్ళ ఫ్యాన్స్కి చాలా కేర్ చేసేలా ఖచ్చితంగా బయట చూపించుకున్నా. లాస్ట్లో వాళ్ళకి ముఖ్యమైనది ఒకే విషయం, మనకి ప్రాఫిట్ మాత్రమే వాళ్ళకు వచ్చి ముఖ్యం. సో మీకు రియల్మీ మంచి ఫోన్ ఇస్తే రియల్మీ ఫోన్ వచ్చి కొనుక్కోండి, రెడ్మీ మంచి ఫోన్ ఇస్తే రెడ్మీ ఫోన్ వచ్చి కొనుక్కోండి. సో ఫ్యాన్స్గా కూడా ఉండేది ఖచ్చితంగా తప్పలేదు. బట్ ఇంకో సీఈఓని, ఇంకో బ్రాండ్ని పోయి అబ్యూస్ చేయకుండా ఉంటే చాలా చాలా బాగుంటుంది. సో ఈ ట్విట్టర్ ట్రెండ్ మాత్రం ఖచ్చితంగా మనకు వచ్చి స్టాప్ అవ్వాలి. రెండో చెడ్డ విషయం ఏం చూసారంటే ఖచ్చితంగా మార్కెట్ క్యానిబలైజేషన్. సో క్యానిబలైజేషన్ అంటే చాలా చాలా సింపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే ఒక బ్రాండ్ వచ్చి ఒక స్మార్ట్ ఫోన్ మోడల్ వచ్చి లాంచ్ చేస్తారు, లాంచ్ చేసిన వెంటనే ఒక 2 మంత్స్కి లేదంటే ఒక 3 మంత్స్కి ఇంకొక మోడల్ వచ్చి లాంచ్ చేస్తారు. ఈ మోడల్కి ఆ మోడల్ చూసారంటే పెద్ద డిఫరెన్సే ఉండదు. వాళ్ళకి మార్కెట్ షేర్ కావాలి అని చెప్పి కొత్త కొత్త మోడల్స్ వచ్చి లాంచ్ చేస్తూనే ఉంటారు. దీనివల్ల చూసారంటే మనకి ఖచ్చితంగా రెండు ప్రాబ్లమ్స్ వచ్చి వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాసిక్ అయిన కేసు వచ్చి మనం చూస్తాము, రియల్మీ వాళ్ళు చూసారంటే ఫస్ట్ రియల్మీ ఎక్స్ అని చెప్పి ఒక మొబైల్ వచ్చి లాంచ్ చేశారు. దాని తర్వాత మనకి రియల్మీ ఎక్స్టీ అని చెప్పి ఒక మొబైల్ లాంచ్ చేశారు. దాని తర్వాత రియల్మీ X2 అని చెప్పి ఒక మొబైల్ వచ్చి లాంచ్ చేశారు. నిజంగా చూసారంటే మనకి రియల్మీ ఎక్స్కి, రియల్మీ ఎక్స్టీకి, రియల్మీ X2కి అంత డిఫరెన్సే లేదని చెప్పాలి. రియల్మీ ఎక్స్ లాంచ్ చేసిన కొన్ని రోజులకే రియల్మీ ఎక్స్టీ అని చెప్పి ఒక మొబైల్ వచ్చి లాంచ్ చేశారు. రియల్మీ ఎక్స్టీ లాంచ్ చేసిన ఒక 2 మంత్స్, 3 మంత్స్కే చూసారంటే రియల్మీ X2 అని చెప్పి ఒక మొబైల్ వచ్చి లాంచ్ చేశారు.
సో దీనివల్ల ఏం జరుగుతుంది చూసారంటే రెండు చెడ్డ విషయాలు వచ్చి జరుగుతుంది. ఫస్ట్ చెడ్డ విషయం చూసారంటే ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అప్డేట్స్. సో ఒక కంపెనీ వాళ్ళు ఒక ఫోన్ లాంచ్ చేసేటప్పుడు రెండు ఫోన్ లాంచ్ చేశారంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి లైఫ్ స్పాన్ వచ్చి ఎక్కువ ఉంటుంది ఆ మొబైల్కి, ప్లస్ ఎక్కువ సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చి వాళ్ళు ఇవ్వగలుగుతారు. బట్ ఇప్పుడు చూసారంటే రియల్మీ వాళ్ళు దగ్గర ఒక 15 ఫోన్లు వచ్చి లాంచ్ చేస్తున్నారు. రియల్మీ వాళ్ళు చూసారంటే ఒక 15 ఫోన్లు వచ్చి లాంచ్ చేస్తున్నారు. సో ఇన్ని స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేసేప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ వల్ల అన్ని స్మార్ట్ ఫోన్స్కి సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చి ఇవ్వలేరు. సో ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో చూసారంటే మనకి అంత సపోర్ట్ వచ్చి రాదు. రెండో విషయం చూసారంటే మనకి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ప్రైస్ వచ్చి చాలా బాగా పడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే ఇప్పుడు మన ఛానల్కి అంత రివ్యూ నుంచి వచ్చి రాదు. నేను ఫోన్ వచ్చి డబ్బులు ఇచ్చి కొనేసి రివ్యూ చేసేసినాక నేను సెకండ్ హ్యాండ్ మార్కెట్లో వచ్చి అమ్ముతాను. సో అమ్మేటప్పుడు ఏం చేస్తాను చూసారంటే నేను ఒక రియల్మీ ఎక్స్ ఒక రివ్యూ ఫినిష్ చేసే లోపలే చూసారంటే వీళ్ళు వచ్చి రియల్మీ ఎక్స్టీ వచ్చి లాంచ్ వచ్చి టీస్ చేస్తారు. మళ్ళీ చూసారంటే రియల్మీ ఎక్స్టీ రివ్యూ అయిపోయే లోపల రియల్మీ ఎక్స్ టూ అని చెప్పి ఒక మొబైల్ వచ్చి లాంచ్ చేస్తారు. సో ఇట్లా మొబైల్స్ లాంచ్ చేసే వల్ల ఏం జరుగుతుందని చూసారంటే నేను వచ్చి రియల్మీ ఎక్స్ వచ్చి అమ్మాలి ఓఎల్ఎక్స్లో పెట్టానని చూసారంటే వాళ్ళేం చెప్తారంటే రియల్మీ ఎక్స్టీ వచ్చేసింది బాబు, సో రియల్మీకి అంతా ఇంతే ప్రైస్ వచ్చి మేము ఇస్తాము రియల్మీ ఎక్స్ మొబైల్కి వచ్చి అని చెప్తారు. మళ్ళీ రియల్మీ ఎక్స్టీ వచ్చి నేను అమ్మకానికి పెడితే అప్పుడు ఏం చెప్తారంటే రియల్మీ ఎక్స్ టూ వచ్చేసింది బాబు, రియల్మీ ఎక్స్టీకి ఇంతే మేము వచ్చి ప్రైసింగ్ ఇస్తాము చెప్తాము. సో వాళ్ళ మొబైల్స్ ఒక సెకండ్ హ్యాండ్ మార్కెట్లో వాల్యూ వచ్చి చాలా చాలా పడిపోతుంది. సో ఖచ్చితంగా ఈ ట్రెండ్ వచ్చి మనం స్టాప్ చేయాలి. మూడో విషయం చూసారంటే కట్ థ్రోట్ ప్రైసెస్. అవునండి, షామీ ఎందుకు ఇండియన్ మార్కెట్లో ఇంత పెరిగారంటే ఖచ్చితంగా దానికి ఒక ఆన్సర్ అంటే కట్ థ్రోట్ ప్రైసెస్ అని చెప్పాలి. సూపర్ సూపర్ స్పెసిఫికేషన్స్ అంతా మనకి సూపర్ అయినా లో ప్రైసెస్కి వచ్చి ఇచ్చారు. దాన్ని ఫాలో అయిపోయే రియల్మీ చూసారంటే మనకి ఇప్పుడు ఇది కూడా తెచ్చేస్తారు. సో రియల్మీ ఎవరు అని చెప్పి మన అందరికీ తెలుసు, బీబీకే ఎలక్ట్రానిక్స్ వల్ల ఒక కంపెనీ. సో బీబీకే ఎలక్ట్రానిక్స్ వచ్చి మీకు కొత్త అనుకుంటే వాళ్ళకే వన్ ప్లస్ ఓనర్స్ బీబీకే ఎలక్ట్రానిక్సే, వివో ఓనర్స్ బీబీకే ఎలక్ట్రానిక్సే, ఓపో ఓనర్స్ బీబీకే ఎలక్ట్రానిక్స్. సో ఇప్పుడు బీబీకే ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు చూసారంటే మనకి మిగతా కంపెనీస్ లో సంపాదించిన డబ్బు అంతా తీసి రియల్మీలో వచ్చి పెడుతున్నారు. సో కొన్నిసార్లు చూసారంటే 15,000 రూపీస్ కంతా మనకి సూపర్ సూపర్ మొబైల్స్ అంతా ఇస్తున్నారు. అప్పుడు మనమే అనుకుంటాము ఎట్లా వీళ్ళు 15,000 రూపీస్ 16,000 రూపీస్ లో ఇంత సూపర్ అయిన మొబైల్ ఇస్తున్నారని చెప్పి వాళ్ళకి చూసారంటే నిజంగా వాళ్ళకి అంత లాభం వచ్చి మొబైల్స్ లో వచ్చి రాదు. ఇంకా కొన్ని మొబైల్స్ చూసారంటే వాళ్ళకి లాస్ కూడా వెళ్తుంది. ఎందుకు ఇది చేస్తున్నారంటే మార్కెట్ షేర్ పట్టాలని చెప్పి ఇది వచ్చి చేస్తున్నారు. సో దీనివల్ల ఏమి చెడ్డ విషయం జరుగుతుందంటే ఫస్ట్ చెడ్డ విషయం ఏం చూసారంటే మనకి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చి వస్తుంది. అవునండి, ఫస్ట్ అంతా మనం చెప్తాము రియల్మీలో అడ్వర్టైజ్మెంట్స్ లేదు, రెడ్మీలో మాత్రమే అడ్వర్టైజ్మెంట్స్ వచ్చి ఉన్నాయి ఉన్నాయని చెప్తాను. ఇప్పుడు చూసారంటే రియల్మీ వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్స్ వచ్చి చేసేసారు. మనం రెడ్మీని ఎంత తిప్పాం అశేషంగా తిప్పాం అడ్వర్టైజ్మెంట్స్ వచ్చి మనకి వద్దు అని చెప్పి అప్పుడు కూడా చూసారంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ వచ్చి తీయటం లేదు. దానికి ముఖ్యమైన కారణం చూసారంటే వాళ్ళకి ప్రైస్లో వచ్చి అంతగా బెనిఫిట్ ఆ ప్రాఫిట్ వచ్చి వాళ్ళకి లేదు. సో ఆ ప్రాఫిట్ అంత లేదు కాబట్టి ఆ లాస్ని వాళ్ళు కవర్ చేయడానికి అడ్వర్టైజ్మెంట్లో వాళ్ళు వచ్చి డబ్బులు వచ్చి సంపాదించుకుంటున్నారు. సో ఖచ్చితంగా మనకి కట్ త్రోట్ ప్రైసెస్ వల్ల ఈ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చి ఒక చెడ్డ విషయం అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చి మీ దగ్గర ఒక క్వశ్చన్ వచ్చి అడుగుతున్నాను, మీకు వచ్చి ఒక 15,000 రూపీస్కి అడ్వర్టైజ్మెంట్స్తో ఒక మొబైల్ వచ్చింది, 16,000 రూపీస్కి అడ్వర్టైజ్మెంట్స్ లేకుండా ఒక మొబైల్ ఇస్తారంటే 15,000 రూపీస్ మొబైల్ కొనుక్కుంటారు లేదా ఒక 1,000 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చి నాకు అడ్వర్టైజ్మెంట్స్ వద్దు అని చెప్పి మీరు చెప్తారని చెప్పి కింద కామెంట్ చేయండి. నేను వచ్చి ఒక 16,000 రూపీస్ ఇచ్చి ఒక 1,000 రూపీస్ ఎక్స్ట్రా పైన కూడా పర్వాలే అడ్వర్టైజ్మెంట్స్ లేకుండా మొబైల్ వచ్చి కొనుక్కుంటాను. సో ఖచ్చితంగా దీనివల్ల ఇంత పెద్ద ఒక విషయం వచ్చి జరుగుతుంది. రెండో విషయం చూసారంటే మనకి లాంగ్ టర్మ్లో ఇది వచ్చి సక్సెస్ఫుల్గా ఉంటుందని చెప్పి డౌటే. సో షార్ట్ టర్మ్లో చూసారంటే మనకి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ అంతా ఇస్తున్నారు, కొంచెం బ్యాలెన్స్ వచ్చి చేసేస్తున్నారు. సో ఇప్పుడే చూసారంటే అడ్వర్టైజ్మెంట్స్ వల్లనే వాళ్ళకి వచ్చి ప్రాఫిట్ వచ్చి నిలబడుతుంది. సో లాంగ్ టర్మ్లో ఇంకా ప్రాఫిట్ కోసం ఏమేమి చేస్తారో మనకు వచ్చి ఖచ్చితంగా తెలియదు. సో ఖచ్చితంగా ఇది కూడా ఒక కాన్ అని చెప్పాలి. సో ఇప్పుడు వచ్చి మనం కాన్స్ అంతా చూసేసాము, ఇప్పుడు మంచి విషయాలంతా చూస్తాము. దీనివల్ల జరిగే ఒక పెద్ద మంచి విషయం అని అడిగారంటే ఖచ్చితంగా కస్టమర్స్కే అండి. అవునండి, ఇప్పుడు చూసారంటే మనకి 730G మొబైల్ వచ్చి ఒక 15,000 రూపీస్కి వచ్చి దొరుకుతుంది. సో ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఎవరన్నా మీకు వచ్చి స్నాప్డ్రాగన్ 7 సిరీస్ మొబైల్ వచ్చి ఒక 15,000 రూపీస్కి దొరుకుతుందంటే ఖచ్చితంగా నేను వచ్చి నమ్మిండను. బట్ ఇప్పుడు మనకి 15,000 రూపీస్కి 16,000 రూపీస్కి సూపర్ సూపర్ మొబైల్స్ అంతా దొరుకుతుంది. మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, ఆమోలెడ్ డిస్ప్లే వచ్చి ఉంటుంది, పాప్అప్ క్యామెరా కూడా మనకు వచ్చింది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చింది, 120Hz డిస్ప్లే వచ్చి మనకి ఇస్తున్నారు. దీనికంతా ముఖ్యమైన కారణం ఏంటంటే ఖచ్చితంగా రియల్మీ వెసెస్ రెడ్మీ అని చెప్పాలి. సో రియల్మీ వాళ్ళు వచ్చి ఒక ఫీచర్ ఇచ్చారంటే వెంటనే రెడ్మీ వాళ్ళు వచ్చి దానికైనా సూపర్ ఫీచర్ ఇస్తారు. సో మళ్ళీ రెడ్మీ వాళ్ళు వచ్చినంటే రియల్మీ వాళ్ళు వచ్చి దానికైనా సూపర్ ఫీచర్ వచ్చి ఇస్తారు. బట్ ప్రైసింగ్ చూసారంటే ఇద్దరు అంత ప్రైసింగ్ వచ్చి పెంచరు. దీనివల్ల కస్టమర్స్కి కొంచెం డబ్బుల్లో ఎక్కువ ఫీచర్స్ వచ్చి వస్తుంది. ఇది చాలా చాలా మంచి విషయం అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చి ఈ కాంపిటీషన్ వల్ల రెడ్మీ
గెలుస్తున్నారా రియల్మీ గెలుస్తున్నారా అంటే రెడ్మీ గెలిచడంలే రియల్మీ గెలిచడంలే మనకి గెలిచేది ఖచ్చితంగా కస్టమర్స్ వాళ్ళే. సో వాళ్ళు ఎంతో కొట్లాడుకున్నా కస్టమర్స్ కి చాలా మంచి వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్స్ వచ్చి వస్తుంది. సో కొట్లాడుకునేది ఖచ్చితంగా ప్రాబ్లం కాదు, కాంపిటీషన్ ఉండేది కస్టమర్స్ కూడా మంచిదే. బట్ నేను చెప్పినట్టు ట్విట్టర్లో అంతా అబ్యూస్ చేయకుండా హెల్తీ కాంపిటీషన్గా ఉంటే సూపర్ అయిన ఒక విషయం అని చెప్పాలి. సో గెలిచేది ఖచ్చితంగా రెడ్మీ కాదు రియల్మీ కాదు కస్టమర్సే. ఈ వీడియోకి ఇంతే, వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి, ఎవరైనా క్వశ్చన్ కింద కమెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.